రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. మేము చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అన్నం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో ఒంచు వేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ.